today I am going to sing a rhyme. Okay, children. Aeroplane, aeroplane, are you in the sky? Aeroplane, aeroplane, are you in the sky? Please take me with you, vero, vero, fly. Over the hill, over the clouds. Let's me in the rainbow in the sky. Let's me in the rainbow in the... Okay, children, you are going to know about the letter A. All of you see, children? All of you see? Chudanna na? A letter chudandi? Observe cheyandi. Ikkada manamu A letter etta nerchukuntamna na? First dots betti aa dots ni manamu join cheskovala. Mee parents daggara meeru కావాలంటే హెల్ప్ తీసుకొని డాట్స్ పెట్టించుకొని జాయిన్ చేయించుకోండి నాన్న. చూడండి నాన్న, ఇట్లా 4-5 times డాట్స్ పెట్టుకొని 4-5 times డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ ని జాయిన్ చేయండి నాన్న. ఇట్లా 4-5 times ప్రాక్టీస్ చేయండి, ఆ డాట్స్ ని జాయిన్ చేయండి నాన్న. This is A. This is A. చూడండి నాన్న, ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము రైమ్ చెప్పుకున్నాం కదా నాన్న. ఏ రైమ్ చెప్పుకున్నాము? ఏరోప్లేన్ రైమ్ చెప్పుకున్నాం కదా. చూడండి ఈ డ్రాయింగ్, ఈ డ్రాయింగ్ చూడండి బాగా. ఏంటి నాన్న ఈ డ్రాయింగ్? బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏరోప్లేన్. ఏంది నాన్న? ఏరోప్లేన్ చూడండి. కింద కొన్ని లెటర్స్ ఉన్నాయి, లెటర్స్ చూడండి నాన్న బాగా. ఫస్ట్ లెటర్ ఏముండాది చూడండి, సెకండ్ లెటర్ ఏముండాది అట్లా చూడండి నాన్న. ఈ లెటర్స్ అన్ని చూడండి నాన్న. ఫస్ట్ లెటర్ ఏమిటి? ఏ. ఈరోజు మనము ఏ గురించే కదా నాన్న ఎక్స్ప్లెయిన్ చేసుకునింది. ఫస్ట్ లెటర్ కూడా ఏ. తర్వాత ఈ ఆర్ ఓ పి ఎల్ ఏ ఎన్ ఈ. ఈ లెటర్స్ అన్ని మొత్తం కలిపితే ఏమవుతుంది నాన్న? ఈ వడ్డు ఏరోప్లేన్. ఏమవుతుంది నాన్న? ఏరోప్లేన్. ఇప్పుడు మనం ఏరోప్లేన్ గురించి చెప్పుకున్నాం కదా. చూడండి, మనకు ఈ డ్రాయింగ్ వేయడానికి వస్తుందా? చూడండి, ప్రాక్టీస్ చేయండి నాన్న. అలాగే మీ పేరెంట్స్ దగ్గర కావాలంటే హెల్ప్ తీసుకొని మీరు కూడా డ్రాయింగ్ వేయడం నేర్చుకోండి. చూడండి, అట్టి ఈ వడ్డు నేర్చుకున్నాన. ఏ ఈ ఆర్ ఓ PLANE ఏరోప్లేన్. చూడండి నాన్న ఇంకొకసారి. AEROPLANE ఏరోప్లేన్. చూడండి నాన్న, ఏరోప్లేన్ పాటు వర్డ్స్తో, ఏ లెటర్తో ఏ వర్డ్స్ చాలా వస్తాయి. యాపిల్, ఏరోప్లేన్, అండ్, యాక్స్, అలా చాలా వస్తాయి. చూడండి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి నాన్న. ఏంటిది? యాంట్, ఏఎన్టి, యాంట్. చీమ, చీమ అంటాం కాదు నాన్న మనము, యాంట్. చూడండి, చూడండి నాన్న, ఇది యాంట్, చీమ. చీమని మీరు ఎక్కడెక్కడ చూసినారు నాన్న? చూడండి నాన్న, ఎక్కువ ఎక్కడ ఉంటాయి నాన్న చీమలు? ఇంట్లో ఉంటాయి, ఇంకా మామిడికాయ తోటలో ఉంటాయి, ఇంకా షాప్స్లో ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి కదా. ఎన్ని కలర్స్ ఉంటాయి నాన్న చీమలు? చూడండి నాన్న, మనము ఎన్ని రకాల చీమల్ని చూసినాము? రెండు రకాల చీమల్ని మనం చూసినాం. ఏవేవి నాన్న? కలర్స్ చెప్పండి. రెడ్, బ్లాక్. చీమల్ని మీరు ఇంట్లో ఎక్కడ చూసినారు నాన్న? మన ఇళ్ళల్లో ఎక్కడైనా తీపి వస్తువులు ఉంటే అక్కడ చీమలు ఉంటాయి కదా నాన్న. బెల్లం కానీ, చక్కెర కానీ, అట్లా తీపి వస్తువులు ఎక్కడ ఉంటాయో అక్కడ చీమలు ఉంటాయి కదా నాన్న. చూడండి నాన్న, మనము చీమల దగ్గర ఒకటి డిసిప్లిన్ నేర్చుకోవచ్చు కదా. దేనివల్ల చెప్పండి? అవి ఎంత ఫుడ్ ఉన్నా అవి డిసిప్లిన్గా లైన్లో వెళ్ళి తినేసి వస్తాయి కదా నాన్న. కాబట్టి మనము డిసిప్లిన్ నేర్చుకోవచ్చు చీమ దగ్గర నుంచి. చూడండి నాన్న, ఇవి లైన్గా వెళ్తున్నాయి కదా, చూడండి చూడండి, అవి డిసిప్లిన్గా
వన్ బై వన్ వెళ్తున్నాయి చూడండి నాన్న చూడండి నాన్న మనమందరం ఈ రోజు ఏ లెటర్ నేర్చుకున్నాం కదా చూడండి ఏ లెటర్ చూడండి మనందరికి ఏ లెటర్ వస్తుంది కదా అట్లాగే మీరు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి చూడండి అందరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి నాన్న ఏ ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకే బై చిల్డ్రన్ సీ యు అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్